హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే బుల్లెట్ ప్లాన్ ప్రకారం 100 రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢిల్లీ నుంచి లక్నోకు 2.5 గంటల్లో, ముంబైకి 5 గంటల్లో నడుస్తాయి. మరియు హైస్పీడ్ ప్యాసింజర్ రైళ్లను తయారు చేసేందుకు టాల్గో ఇండియాతో కలిసి భారత ఫోర్జ్ ఆర్మ్ జేవీని ఏర్పాటు చేసింది. జేవీ భారతీయ రైల్వే రంగంలో భవిష్యత్తు వ్యాపార అవకాశాలను అన్వేషిస్తోంది మరియు ఈ రంగంలో రాబోయే దేశీయ అవసరాలను కూడా ఉపయోగించుకుంటోంది. మరి ఆ పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, రైలు వేగం గంటకు 200 కిలోమీటర్లు, అంటే లక్నో నుండి ఢిల్లీకి 2.30 గంటల్లో, ఢిల్లీ నుంచి పాట్నాకు 5 గంటలలో మరియు ఢిల్లీ నుంచి ముంబైకి 7 గంటలలో ప్రయాణం పూర్తవుతుంది. విమానాశ్రయంలో రిపోర్టింగ్ సమయం, చెక్ఇన్ మరియు సెక్యూరిటీ చెకప్ సమయం మైనస్. ఇప్పుడు రైలు ప్రయాణం 800 నుంచి 1000 కిలోమీటర్ల ప్రయాణంలో విమానాన్ని ఢీకొట్టడంతో ప్రారంభమవుతుంది. ఇండియన్ రైల్వేస్ రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ దేశంలో రైలు వేగాన్ని 200 కిలోమీటర్లకు పెంచడానికి 100 రైల్ సెట్లను కొనుగోలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో రాజధాని, శతాబ్ది వంటి అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ఆర్డిఎస్ఓ డైరెక్టర్ జనరల్ సంజీవ్ భూతాని మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆర్డిఎస్ఓ అనేక దిశలలో పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైలు నడిపేందుకు 100 రైలు సెట్లను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. భూటానీ ఆర్డిఎస్ఓలో 2 చివర్లో పవర్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టాలపై రైలు సెట్ను పరీక్షించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 4 మార్చి 2022 రైళ్లు ఢీకొనడాన్ని నివారించడానికి ఆర్డిఎస్ఓ కవాచ్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది నుంచే ఈ కవచాన్ని రైలులో అమర్చడం ప్రారంభమవుతుంది. దీనివల్ల రానున్న రోజుల్లో రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణికుల ప్రయాణం మరింత మెరుగ్గా, సురక్షితంగా సాగుతుంది. అదేగాక భారతదేశంలో అతిపెద్ద సోలార్ తయారీదారులలో ఒకటిగా కంపెనీ బెంగళూరులో ప్రపంచస్థాయి తయారీ యూనిట్ను నిర్వహిస్తోంది. 635 మెగావాట్ మాడ్యూల్స్ మరియు 500 మెగావాట్ సెల్ల ఉత్పత్తి సామర్థ్యంతో కంపెనీ తెలిపింది. భారత్ ఫోర్జ్ యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ బిఎఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైస్పీడ్ ప్యాసింజర్ రైళ్లను తయారు చేయడానికి టాల్గో ఇండియాతో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసింది. 7 జూలై రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది. టాల్గో ఇండియా అనేది స్పెయిన్ యొక్క పేటెంట్స్ టాల్గో ఎస్టోటెల్ యొక్క అనుబంధ సంస్థ. ఇది 75 సంవత్సరాల అనుభవంతో ప్రపంచంలోని ప్రముఖ రైలు తయారీదారులలో ఒకటి. ఈ భాగస్వామ్యం భారతీయ రైల్వే రంగంలో భవిష్యత్తు వ్యాపార అవకాశాలను అన్వేషిస్తోంది మరియు ఈ రంగంలో రాబోయే దేశీయ అవసరాలను కూడా ఉపయోగించుకుంటుంది అని భారత్ ఫోర్జ్ చెప్పారు. కేంద్రం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ చొరవకు జేవీ గణనీయంగా దోహదపడుతోందని, భారతీయ రైల్వేలు మరియు ఇతర ప్రైవేట్ ఆపరేటర్లకు సేవలందించే అత్యాధునిక మరియు హైస్పీడ్ రైలు సాంకేతికతను మరియు పరిష్కారాలను తీసుకురావడంలో ఇది సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. విస్తృతమైన స్వీయ ఆధారిత దృష్టి కింద కొత్త తరం ఇంధన సామర్థ్యం, తేలికైన అల్యూమినియం హైస్పీడ్ రైల్వే రైళ్ల కోసం తయారీ, నిర్వహణ మరియు లైఫ్ సైకిల్ సపోర్ట్ హబ్ల ఏర్పాటుపై కూడా ఈ సహకారం దృష్టి సారిస్తుందని పేర్కొంది. టాల్గో ఇండియాతో టైఅప్ 100 కొత్త తరం లైట్ వెయిట్ ఎనర్జీ తయారీ మరియు నిర్వహణ కోసం భారతీయ రైల్వే యొక్క టెండర్ నేపథ్యంలో వస్తుంది అని భారత్ ఫోర్జ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. భారత్ ఫోర్జ్ జాయింట్ వెంచర్ ఏర్పాటును ప్రకటించిన రోజున నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో కంపెనీ షేర్లు 713.95 వద్ద ముగిశాయి. ఇది అంతకుముందు రోజు ముగింపుతో పోలిస్తే 1.41% ఎక్కువ. బీఎస్ఈలో షేర్ గత ముగింపుతో పోలిస్తే 1.51% పెరిగి 713.85 వద్ద ముగిసింది. ఫ్రెండ్స్, విన్నారుగా ఈ సరికొత్త న్యూస్ గురించి? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఇది వాల్టి వీడియో ఫ్రెండ్స్. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.